స్ట్రీమ్ అవుతుంది. ఒక్క 1 మినిట్. స్టార్ట్ అయిందన్న స్ట్రీమ్. ఓకే ఓకే, స్టాటిస్టిక్స్ ఆఫ్ ఒక్క 30 సెకండ్స్. విల్ స్టార్ట్. వచ్చారా ప్రెస్ అందరూ? లింక్ ఇచ్చేసారన్న, లింక్ ఇచ్చేస్తారు. అందరికీ నమస్కారం. ఎప్పుడు ఊహించినటువంటి పరిస్థితిలో ఈరోజు ప్రపంచం నడుస్తుంది. COVID-19 అనేటటువంటి భయంకరమైనటువంటి వైరస్ వల్ల ప్రపంచంలో ఉన్నటువంటి ప్రతి వ్యక్తి కూడా ఈరోజు ఇంటికే పరిమితం అయ్యే పరిస్థితిలో ఉన్నారు. ఇటువంటి సమయంలో భారతదేశంలో కూడా ప్రధానమంత్రి గారు ఒక కఠినమైనటువంటి నిర్ణయం తీసుకొని భవిష్యత్తుని దృష్టిలో పెట్టుకుంటూ లాక్డౌన్ 21 రోజులు ప్రకటించారు. అందులో సుమారుగా మరొక 2 రోజులు 4 రోజులు మనకున్నాయి. మరి యొక్క లాక్డౌన్ లో కూడా మనం చూసుకుంటే ఎంత కష్టపడి ప్రభుత్వాలు ప్రయత్నించినప్పటికీ రోజు రోజుకి కేసులు పెరుగుతూనే ఉన్నాయి. దానికి కొన్ని కారణాలు ఉన్నప్పటికీ కూడా ప్రభుత్వ యంత్రాంగం ఎంత రిస్ట్రిక్ట్ చేసినప్పటికీ, లాక్డౌన్ ఎంత కష్టంగా మనం అమల్లో పెట్టినప్పటికీ, ప్రజలు అందరూ కూడా సహకరించినప్పటికీ కూడా మరి ఈ వైరస్ తాలూకా దాని నైజం వల్ల ఈరోజు కేసులు కూడా ఎక్కడికక్కడ పెరుగుతున్నాయి. ప్రపంచంలో కూడా భయంకరమైనటువంటి స్టాటిస్టిక్స్ కూడా ఈరోజు చూస్తున్నాం. యుఎస్ అన్నిటికంటే చాలా డెవలప్ అయినటువంటి దేశంగా ఉన్నటువంటి యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాలో కూడా సుమారు 5 లక్షలు దాటి ఈరోజు కేసెస్ ఉన్నాయి. ఇటువంటి సమయంలో ఆ కంట్రీస్ అన్నిటిని కూడా మనం ఒక ఎగ్జాంపుల్ గా, ఉదాహరణగా తీసుకొని ఈ రాష్ట్రంలో, ఈ దేశంలో ఏ రకంగా ముందుకు వెళ్లాలనేది ప్రభుత్వాలు ఆలోచించాల్సినటువంటి పరిస్థితి ఉంది. మరి ఇటువంటి సమయంలో ఈరోజు ప్రధానమంత్రి గారు కూడా దేశంలో ఉన్నటువంటి రాష్ట్ర ముఖ్యమంత్రులు అందరితో కూడా ఒక సమావేశం పెట్టుకున్నారు. గతంలో కూడా చాలా మంది స్టేక్ హోల్డర్స్, ప్రతిపక్షాలు కానీ, ఇండస్ట్రీ వాళ్ళు కానీ, డాక్టర్స్ ని కానీ, ఇలా అనేక రంగాల నుంచి ఉన్నటువంటి ప్రసిద్ధ ప్రముఖమైనటువంటి వ్యక్తులతో ప్రధానమంత్రి గారు మాట్లాడారు. అందులోనే భాగంగా ఈరోజు ముఖ్యమంత్రుల గారితో కూడా మాట్లాడినప్పుడు మరి ముఖ్యంగా మన రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఆయన మాట్లాడినటువంటి కొన్ని మాటలు మాత్రం చాలా బాధాకరం అనిపించాయి. అందులో ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే లాక్డౌన్ ఎత్తివేసి కొన్ని జోన్లకే పరిమితం చేసి కొన్ని జోన్లని మరి లాక్డౌన్ లేకుండా చేయాలన్నటువంటి మాట మాత్రం ఈ రోజు ఉన్నటువంటి పరిస్థితుల్లో అది కరెక్ట్ అయినటువంటి మాట కాదనేది కూడా తెలుగుదేశం పార్టీ తరఫున నేను వ్యక్తపరుస్తున్నాను. ఎందుకనంటే ఎంత కంట్రోల్లో వచ్చినటువంటి దేశాలు కూడా ఎక్కడెక్కడైతే కొంత కాస్ట్ కంట్రోల్ చేయగలుగుతున్నాం, ఈ వైరస్ ని స్ట్రిక్ట్ గా అమలు చేయగలుగుతున్నాం మన నిబంధనల్ని అన్ని అనుకున్నటువంటి దేశాలు కూడా సుమారు 4-5 నెలల పాటు లాక్డౌన్ లో ఉంటేనే ఈ యొక్క కరోనా వైరస్ ని భవిష్యత్తులో కూడా మనం అరికట్టగలమనేటటువంటి ఆలోచనలో దేశాలు ఉన్నాయి. అలాగే మన దేశంలో కూడా చూసుకుంటే మన పక్కన ఉన్నటువంటి ఒడిశా రాష్ట్రం ఈ రోజుకి ఖచ్చితంగా వాళ్ళకి తేలినటువంటి కేసులు టెస్టింగ్ల తర్వాత 50 కేసులు ఉన్నప్పటికీ కూడా మొట్టమొదటి రాష్ట్రం ఒడిశాలో ఉన్నటువంటి 4.5 లక్షల కోట్ల మంది జనాభాకి 50 కేసులు ఇంతవరకు కూడా ఇంకా ఉండొచ్చు, కానీ ఇప్పుడు ఒఫీషియల్ గా ఉన్నటువంటి కేసులు 50 కేసులే ఉంటే వాళ్ళందరూ కూడా ముఖ్యంగా ముఖ్యమంత్రి గారు నిర్ణయించుకొని ఈ రాష్ట్రంలో లాక్డౌన్ మాత్రం ఖచ్చితంగా కొనసాగించాలని చెప్పి మొట్టమొదటిగా ఆయన నిర్ణయం తీసుకున్నారు. మరి ఒక రాష్ట్రంలో 50 కేసులు ఉన్నటువంటి ఒక రాష్ట్రంలోనే ముఖ్యమంత్రి గారు అంత జాగ్రత్త తీసుకుంటున్నప్పుడు మన రాష్ట్రంలో సుమారు 400కి దగ్గరగా వచ్చినటువంటి కరోనా కేసులు, 6 మంది మృతి చెందినటువంటి పరిస్థితి ఈ రాష్ట్రంలో, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉంటే అంత ఇమ్మెచ్యూరిటీగా ఒక ప్రధానమంత్రి గారితో మాట్లాడినప్పుడు కేవలం ఒక జోన్లకే ఈ యొక్క లాక్డౌన్ పరిమితం చేయాలి, మిగతా జోన్లు ఏం చేసినా పర్వాలేదని అనడం మాత్రం చాలా చాలా ఇమ్మెచ్యూర్ డెసిషన్ గా మరి తెలుగుదేశం పార్టీ తరఫున మరొకసారి తెలియజేస్తున్నాం. ఎప్పటి నుంచి చూస్తున్నామనంటే ఇటువంటి ధోరణి మొట్టమొదటిగా కరోనా గురించి ఒక సీరియస్ డెసిషన్ ఈ దేశంలో తీసుకుంటున్నటువంటి స్టేజ్ దగ్గర నుంచి కూడా ఎప్పుడు కూడా డౌన్ ప్లే చేస్తూనే వచ్చారు మన ముఖ్యమంత్రి గారు. ఎంత
భయంకరమైనటువంటి పరిస్థితులు ఉన్నా, ఎంత పెద్ద చేయి జారిపోయినటువంటి పరిస్థితులు ప్రపంచంలో మనం చూస్తున్నా సరే, ఇక్కడ మన రాష్ట్రంలో తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలకు వచ్చినప్పుడు మాత్రం జగన్మోహన్ రెడ్డి గారు సరైనటువంటి నిర్ణయాలు ఈ రోజు వరకు కూడా తీసుకోలేకపోతున్నారు. ఎప్పుడు నాన్ సీరియస్ గా తీసుకోవడం ఒక ఎత్తున అయితే, మరొకటి ఎంత పెద్ద సిచ్యువేషన్ ఏర్పడినప్పుడు కూడా రాజకీయంగా దీన్ని ఏ రకంగా మలుచుకోవాలనేటటువంటి ఆలోచనతో కూడా ఇంకా ముఖ్యమంత్రి గారు తన నిర్ణయాలను మనం తీసుకుంటున్నారు. మరి అదే రకంగా నిన్న కూడా మనం చూసినప్పుడు మన రహస్య జీవోలు తీసుకొని వచ్చి, మరి స్టేట్ ఎలక్షన్ కమిషనర్ ఆయన బాధ్యతగా రమేష్ కుమార్ గారు సుమారు 20 రోజుల క్రితం ఏదైతే ఒక నిర్ణయం 20 రోజుల క్రితం ఈ యొక్క ఎలక్షన్ స్టేట్ లో జరుగుతున్నటువంటి లోకల్ బాడీ ఎలక్షన్స్ ని పోస్ట్ పోన్ చేయాలి. ఎందుకు చేయాలి? ఈ రోజు ఉన్నటువంటి పరిస్థితులు ఏవైతే ఉన్నాయో, ఒక బాధ్యత కలిగినటువంటి అధికారి కింద తన మీద ఉన్నటువంటి ఆ రెస్పాన్సిబిలిటీని చూసుకొని ఈ రోజు ఉన్నటువంటి పరిస్థితులు ఆ రోజే ఆయన గమనించి ఎలక్షన్లు చేస్తే ఖచ్చితంగా ఈ యొక్క కరోనా వ్యాధిని మనం నివారించడానికి మనకి చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు వస్తాయని చెప్పి ముందుగానే ఆయన నిర్ణయించి తీసుకున్నటువంటి నిర్ణయానికి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు కేవలం ఆయనకి నచ్చక ఆయన యొక్క నియంతృత్వ ధోరణిని బయట పెడుతూ ఆ రోజే ఎన్నో విమర్శలు రమేష్ కుమార్ గారి మీద ఆయన చేయడం జరిగింది. సరే పోన్లే, ఆ రోజుకి అక్కడికి అది ముగిసింది అని అనుకుంటే ఆ కక్ష ఇంకా కొనసాగిస్తూనే ఉంటున్నారు. ఒక ఐఏఎస్ అధికారి తన బాధ్యత కింద ప్రజల్ని దృష్టిలో పెట్టుకొని తీసుకున్నటువంటి నిర్ణయానికి ఆ రోజే రాష్ట్ర ప్రభుత్వం తర్వాత తరపున కోర్టుకు కూడా వెళ్ళారు. సుప్రీం కోర్టు కూడా రమేష్ కుమార్ గారు ఎస్సీసీ తరపున తీసుకున్నటువంటి నిర్ణయాన్ని ఆమోదిస్తూ ఇచ్చినటువంటి ఆ డెసిషన్ ను కూడా ఈ రోజు లెక్క చేయకుండా కేవలం తన రాజకీయ కక్షను చూపించుకోవడానికి ఈ విధమైనటువంటి చర్యలు చేయడం కూడా ఈ పరిస్థితుల్లో ఇటువంటి సమయాల్లో కూడా రహస్య జీవోలు తీసుకొని వచ్చి ఈ పరిస్థితుల్లో ఆయన తొలగించి ఇంకో కొత్త అతన్ని తీసుకొని రావడం కూడా కేవలం రాజకీయానికి ఆయన ఇంకా ప్రయారిటీ ఇస్తున్నారు. ఒక హెల్త్ ఎమర్జెన్సీ ప్రకటించినటువంటి సినారియోలో 5 కోట్ల మంది జనాభాకి ఒక ముఖ్యమైనటువంటి స్థానంలో ముఖ్యమంత్రిగా వ్యవహరిస్తున్నటువంటి ఒక వ్యక్తి ఈరోజు రాజకీయాలు చేయొచ్చా అనేది కూడా జగన్మోహన్ రెడ్డి గారికి ప్రశ్నిస్తున్నాను. బహుశా ప్రపంచంలో ఏ రాష్ట్రంలో కానీ, ఏ స్టేట్ లో కానీ, ఏ కంట్రీలో కానీ ఇటువంటి నిర్ణయాలు ఎక్కడ కూడా తీసుకొని ఉండవు. అటువంటిది ఈరోజు ఆయన్ని తొలగించడం, అలాగే ఒక కమిషనర్ గారు ఈ రోజు ఏర్పాటులో కొన్ని లోపాలు ఉన్నాయి, మనం సరిగ్గా చేయలేకపోతున్నాం అని చెప్పి ఒక ప్రభుత్వానికి ఒక ప్రశ్నగా ఒక రకంగా ఆయన అడిగిన తర్వాత ఆయన్ని తొలగిస్తారు. ఒక డాక్టర్, ఈరోజు ముఖ్యంగా అన్నిటికంటే కూడా చాలా ముఖ్యమైనటువంటి వ్యక్తులు డాక్టర్లు, అటువంటి వాళ్ళని సమాజం కానీ ప్రభుత్వం కానీ గౌరవించుకుంటూ వాళ్ళు ఏదైనా సలహాలు సూచనలు కానీ, కాస్త టోన్ వేరేగా ఉన్నా సరే ఒక సలహా రూపంగా, ఒక సూచన రూపంగా ఏం జరుగుతున్నాయనే వాస్తవాలు చెప్పినప్పుడు, ఆ వాస్తవాలు మీరు మరీ అంతగా ఏదైనా రాజకీయంగా చేసుకుంటే ఒక ఎంక్వైరీ చేయండి, ఏమీ లేకుండా ప్రభుత్వానికి కేవలం ప్రశ్నించారనేటటువంటి ఒక ధోరణితో ఈరోజు డాక్టర్ని, ఈరోజు కమిషనర్ని, ప్రభుత్వంలో పనిచేసినటువంటి వ్యక్తుల్ని, మీరు బాధ్యతగా చూసుకోవాల్సినటువంటి వ్యక్తులను కూడా ఈరోజు సస్పెండ్ చేయడానికి కూడా వెనకాడకుండా మీరు నిర్ణయాలు తీసుకుంటున్నారనంటే ఎంత నియంత పరిపాలనకి మీరు అందరూ కూడా ప్రాధాన్యత ఇస్తున్నారనేది ముఖ్యమంత్రి గారి దగ్గర నుంచి మనం తెలుసుకుంటున్నాం. ఈ పరిస్థితులు చూస్తుంటే భయం వేస్తుంది, అసలు కరోనాని మన రాష్ట్రం కానీ మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారు కానీ కంట్రోల్ చేయడానికి ఏమైనా నిర్ణయాలు తీసుకుంటున్నారా, లేకపోతే ఇంకా ఆయన రాజకీయ నిర్ణయాలకే ప్రాధాన్యత ఇస్తూ రాజకీయంగా ఏ రకంగా తన పార్టీని ముందుకు నడిపించుకోవాలి, ఇంకా ఆ లోకల్ బాడీ ఎలక్షన్స్ నే దృష్టిలో పెట్టుకొని గ్రామ స్థాయిలో ఉన్నటువంటి వాళ్ళ నాయకుల్ని ఏ రకంగా రాజకీయంగా ఈ సిచ్యువేషన్ ను మలుచుకొని వాళ్ళు బడపరుచుకోవాలనేటువంటి ఆలోచన కనిపిస్తుంది తప్ప, హెల్త్ ఎమర్జెన్సీలో ఏ నిర్ణయాలు తీసుకోవాలి, ఎక్కడ ప్రజలకు ఏ రకంగా కాన్ఫిడెన్స్ ఇవ్వాలి, ఒక్క ప్రెస్ మీట్ కూడా సరైనటువంటిది ఈరోజు పెట్టుకోలేనటువంటి సందర్భంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఉంది. మన పక్కన ఉన్నటువంటి రాష్ట్రాలు మనం చూసుకుందాం, ఇందుకోసం మనకంటే ఇంకా పెద్ద క్రైసిస్ లో ఉన్నటువంటి రాష్ట్రాలు ఉన్నాయి, మహారాష్ట్ర లాంటి రాష్ట్రాలు. ప్రతిరోజు కూడా అక్కడ ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారు వాళ్ళ ప్రజలతో మాట్లాడుతున్నారు. ఈ రోజు ప్రభుత్వం ఏ చర్యలు తీసుకుంది, ప్రజలకి ఏ రకంగా ముందుకు నడిపించాలి, ఏ రకంగా మీరు మా ప్రభుత్వానికి సహకరించాలి, ప్రభుత్వం తరఫున ఇంకా ఏ పద్ధతులు నియమాలు మనం పెడుతున్నాం, ఏ రకంగా కంట్రోల్ చేస్తున్నాం, ప్రభుత్వం మీకు అండగా ఏ రకంగా ఉంటుంది, ఈ సమస్యలు వచ్చే ఈ సమస్యలను ఏ రకంగా పరిష్కరిస్తాం, రేపు ఎకానమీని ఏ రకంగా చేస్తాం, ప్రతిరోజు కూడా ముఖ్యమంత్రులు ప్రజలతో ఒక సత్సంబంధాన్ని ఏర్పాటు చేసుకుని వాళ్ళకు కాన్ఫిడెన్స్ ఇస్తున్నారు. కానీ ఆంధ్రప్రదేశ్ ఒక రాష్ట్రం
ఒక ముఖ్యమంత్రి గారు ప్రజలతో మాట్లాడి మీకు ఇబ్బంది లేదయ్యా ఈ రకంగా మేము నిర్ణయాలు తీసుకుంటున్నామనేది ఒక్క ప్రెస్ మీట్ కూడా పెట్టుకోలేకపోతున్నారని అంటే ఈ క్రైసిస్ ని ఎంత డౌన్ ప్లే చేస్తున్నారో జగన్మోహన్ రెడ్డి గారు మరొకసారి తెలుస్తుంది. ఆయన అస్సలు పట్టించుకునేటటువంటి పరిస్థితుల్లోనే లేరు అన్నటువంటి విధంగా ఈ నిర్ణయాలన్నీ కూడా కొనసాగుతున్నాయి. దానికి తోడుగా ఈరోజు ఉన్నటువంటి మంత్రులు కానీ వాళ్ళ నాయకులు కానీ అదే ధోరణిలో మాట్లాడుతున్నారు. ప్రతి ఒక్కరు కూడా ఎవరు కూడా కొంతమంది మంత్రులు కూడా ఈరోజు మాస్కులు లేవయ్యా మాస్కులు ఇవ్వండి అని చెప్తే మాస్కులు అందరికీ కూడా అవసరం లేదు కేవలం ట్రీట్ చేసే డాక్టర్లు కానీ ఎంతో అవగాహన రహితంగా ఈరోజు మాట్లాడుతున్నారు. అసలు ఇలా ఉంటే రాష్ట్రం తాలూకు పరిస్థితి ఏంటి? కొన్ని కేసులు ఏమైనా తగ్గుతున్నాయి మన రాష్ట్రంలో, రోజు రోజుకి పెరుగుతూనే వస్తున్నాయి కదా కేసులు కూడా. మరి ఇటువంటి సమయాల్లో ఎంత జాగ్రత్తగా మనం ఉండాలి? ఈ లాక్డౌన్ సమయాల్లో ప్రజలకు ఏ రకంగా మనం కాన్ఫిడెన్స్ కలిగించాలి? చంద్రబాబు నాయుడు గారు ఈరోజు ఎక్కడెక్కడ మన తెలుగు వారు ఉన్నారో వాళ్ళందరినీ కూడా తెలుసుకొని అక్కడ ఉన్నటువంటి రాష్ట్ర ముఖ్యమంత్రులకి, అక్కడ ఉన్నటువంటి అధికారులకి, మన రాష్ట్రంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారికి ఆయనకు కూడా లేఖలు రాసి ఫలానా చోట్ల తెలుగు వారు చిక్కుకొని ఉన్నారు వాళ్ళకి సహాయ సహకారాలు అందించండి అని తన వంతుగా ఒక ప్రతిపక్ష నాయకుడిగా బాధ్యత తీసుకొని ఇవన్నీ కూడా చేస్తున్నప్పుడు ప్రభుత్వం తరఫున మీరు ఎంత పద్ధతిగా ఈ కార్యక్రమాన్ని చేయాలి? నేను ఒక ఉత్తరాంధ్ర వాసిగా నేను చెప్తున్నాను, చాలా మంది వలసల వల్ల చిక్కుకొని ఈరోజు అనేక ప్రాంతాల్లో దేశంలో అనుమూలంలో కూడా ఈరోజు శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం జిల్లాల నుంచి ఉన్నారు. ఇంకా వేరే జిల్లాల నుంచి కూడా అవతల చిక్కుకున్నటువంటి వారు ఉన్నారు. వాళ్ళకి సహాయ సహకారాలు అందించడానికి ఒక యాక్షన్ ప్లాన్ ఏమైనా ఇప్పటికైనా తయారు చేశారా? ఇంకా లాక్డౌన్ కొనసాగిస్తారో లేదో అన్నటువంటి నిర్ణయం కేంద్ర ప్రభుత్వం తీసుకుంటుంది. లాక్డౌన్ కొనసాగిస్తే వాళ్ళ పరిస్థితి ఏంటి? అంతకంతకు ఉన్నటువంటి డబ్బులతో వాళ్ళు ఏదో ఎక్కడో రెంట్కో ఉండి ఏదో కొన్ని సామాన్లు కొనుక్కొని వాళ్ళ భోజనాలకి వాళ్ళు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. మరి ఇన్ కేసు ఏదైనా లాక్డౌన్ పొడిగిస్తే వాళ్ళకి ఖర్చు పెట్టుకోవడానికి డబ్బులు లేక, తినడానికి తిండి లేక అలమటిస్తున్నటువంటి అటువంటి వ్యక్తులకి మన రాష్ట్ర ప్రభుత్వం తరఫున మనం ఏ కాన్ఫిడెన్స్ ఇస్తున్నాం? మనం ఏ యాక్షన్ ప్లాన్ మనం తయారు చేసుకుంటున్నాం? ఇన్ కేస్ లాక్డౌన్ ఏదైనా లేకుండా ఉన్నప్పుడు అటువంటి వాళ్ళకి సురక్షితంగా మళ్ళీ మన ప్రాంతానికి తీసుకొని వచ్చి ఒక క్వారంటైన్ జరిపి, లేకపోతే అవసరమైతే ఏదైనా వైద్య సదుపాయాలు కల్పించి వాళ్ళకి ఇంటికి తీసుకెళ్లేటటువంటి ఏర్పాట్లు ఏమైనా మనం చేసుకున్నామా? దీని మీద ఎక్కడ కూడా ఎటువంటి స్పందన కూడా లేనప్పుడు అటువంటి దూర ప్రాంతాల్లో ఉన్నటువంటి వ్యక్తులకి, ప్రతిపక్షంలో ఉన్నటువంటి మేము ఏ రకంగా మేము చెప్పగలం? ఈ యొక్క ప్రైమ్ రెస్పాన్సిబిలిటీ ఇది ఉన్నటువంటిది ప్రభుత్వం మీద ఉంటుంది. అటువంటి ప్రభుత్వం ఈ రోజు స్పందించకుండా గాలికి వదిలేసినట్టు మీరు అందరూ కూడా మాట్లాడుతుంటే అటువంటి వాళ్ళకి మేము ఏ రకంగా సహాయపడగలం? ఏ రకంగా వాళ్ళందరికీ కూడా అక్కడ ధైర్యం చెప్పగలం? అక్కడ కూడా ఉన్నాయి ప్రభుత్వాలు ఉన్నాయి, వాళ్ళు సహకరిస్తున్నారు, కానీ ఎంతకాలం భాష రానటువంటి ఆ ప్రాంతాల్లో వాళ్ళందరూ కూడా కష్టాలు పడి ఈ భోజనాలకు ఇబ్బంది పడి ఎవరికి ఫోన్ చేయాలో తెలియక, ఎవరికి సంప్రదించాలో తెలియక అటువంటి పరిస్థితుల్లో ఉన్నటువంటి ఆ వలసల్లో చిక్కుకున్నటువంటి తెలుగు వాళ్ళకి ఈ ప్రభుత్వం తరఫున ఏ ఏర్పాట్లు చేస్తున్నారు, ఏ యాక్షన్ ప్లాన్ తయారు చేశారు, ఏ టీంని మీరు ఇచ్చేశారు అన్నది ఈ రోజు వరకు కూడా ప్రభుత్వం చేయలేకపోవడం, వాళ్ళ తాలూకు నిర్లక్ష్యం, వాళ్ళ తాలూకు వైఫల్యం అనేది కూడా తెలుగుదేశం పార్టీ తరఫున తెలియజేస్తున్నాం. చంద్రబాబు నాయుడు గారు కానీ అలాగే తెలుగుదేశం పార్టీలో ఉన్నటువంటి అందరూ నాయకులు మా నాయకుడు ఇచ్చినటువంటి ఆదేశాల మేరకు ఎక్కడ రాజకీయం చేయాలన్నటువంటి ఆలోచనతో ఇన్ని రోజులు కూడా ఎక్కడ ఏం మాట్లాడలేదు. ఎందుకనంటే మాకు విషయం తాలూకు సీరియస్నెస్ తెలుసు కాబట్టి. చంద్రబాబు నాయుడు గారు అన్ని విశ్లేషించి ఇది సమయం కాదు, రాజకీయాలు మనం అసలు ఎక్కడ కూడా మాట్లాడదు, తెలుగుదేశం పార్టీ తరఫున మనం సహకరిద్దాం, ఎక్కడ ఏమైనా మనం సేవా కార్యక్రమాలు చేయగలిగితే మనం కూడా సేవా కార్యక్రమాలు చేద్దాం, అధికారులతో సహకరిద్దాం, లాక్డౌన్ తాలూకు నియమాలు మనం పాటిద్దాం అని అన్ని రకాలుగా తెలుగుదేశం పార్టీ తరఫున మేము సహకరిస్తే ఆ పొజిషన్ కూడా మీరు యూజ్ చేసుకోలేకుండా ఒక ప్రభుత్వం తరఫున ఇంత వైఫల్యంగా మీరు ఇచ్చేస్తున్నప్పుడు ఆ నష్టం ఏదో ఒక పార్టీకో ఒక వ్యక్తికో కాదు, ఈరోజు రాష్ట్రం మొత్తం నష్టపోతున్నాం. రేపు ఏదైనా అదుపు దాటి ఈ సిచ్యువేషన్ కానీ చేజారిపోతే దేశం మొత్తం కూడా నష్టపడాల్సి వస్తుంది అనేది కూడా జగన్మోహన్ రెడ్డి గారికి మరొకసారి తెలియజేస్తున్నాం. ఈ రాష్ట్రంలో ఎక్కడెక్కడ ఏ జిల్లాలో ఏ ఏర్పాట్లు చేసుకున్నారు, ఏ ఏర్పాట్లు చేసి ప్రజలకు ఏ రకంగా సహాయ సహకారాలు అందిస్తున్నారు, గతంలో కూడా మేము చెప్పాం ఒక పోర్టల్ రిలీజ్ చేయండి, సింగిల్ పోర్టల్ కింద, ఒక సింగిల్ విండో కింద, ప్రతిరోజు అవసరమైతే ఒక వ్యక్తితో, అవసరమైతే ముఖ్యమంత్రి గారైనా ఈ యొక్క చర్యలు మేము తీసుకున్నాం, ఫలానా వెబ్సైట్కి వెళ్ళినా, ఫలానా చోటకి వెళ్ళినా మీకు అన్ని కూడా ఈరోజు నిబంధనలు ఏవేవి ఉన్నాయి, ఎక్కడ ఏ రకంగా కూరగాయలు సప్లై చేస్తున్నారు, ఎక్కడ క్వారంటైన్ సెంటర్స్ ఉన్నాయి, ఎక్కడ మెడికల్ షాప్స్ ఎక్కడెక్కడ ఓపెన్ చేస్తున్నారు, ఏ సమయాల్లో ఓపెన్ చేసి, ఈ సింగిల్ విండో కింద మీరు ఇన్ఫర్మేషన్ అంతా కూడా ఎందుకు చేయలేకపోతున్నారు, ఇటువంటి సమయాల్లో డిజిటల్ గవర్నెన్స్ ని ఎందుకు వినియోగించుకోలేకపోతున్నారో అర్థం కానటువంటి పరిస్థితిలో ప్రజలందరూ కూడా చూస్తున్నారు. గతంలో
చంద్రబాబు నాయుడు గారు డిజిటలైజేషన్ ని టెక్నాలజీని ఎంతో వినియోగించుకొని ఇటువంటి సమయాల్లో వచ్చినప్పుడు కూడా అటువంటి టెక్నాలజీకి ప్రాధాన్యత ఇస్తూ ప్రజలకి చక్కనటువంటి కార్యక్రమాలు చేయడానికి వినియోగించేవారు. ఈరోజు గతంలో ప్రభుత్వం చేసినటువంటి కార్యక్రమాల్ని మీరు రాజకీయంగా పక్కన పెట్టి ఏదో అవి చేస్తే మళ్ళీ వాళ్ళకి ఎక్కడ క్రెడిట్ వెళ్ళిపోతుంది అన్నటువంటి ఆలోచనతో ప్రజలకి ఒక మంచి కార్యక్రమం చేసేటటువంటి అవకాశం కూడా కల్పించుకోలేకపోతున్నారు అని అంటే అది మంచి పద్ధతి కాదన్నది కూడా ఈ సమాముఖంగా తెలియజేస్తున్నాం. మరి దానికంటే మరొక విషయం, అలాగే తెలుగుదేశం పార్టీ తరఫున చంద్రబాబు నాయుడు గారు కూడా డిమాండ్ చేశారు 5,000 రూపాయలు ఇవ్వాలని. మరి మీరేం చేస్తున్నారు? కేంద్ర ప్రభుత్వం 1,000 రూపాయలు ఇస్తే అది కూడా మీరు పెట్టినటువంటి వాలంటీర్ వ్యవస్థ ఈరోజు కేవలం రాజకీయంగా వినియోగించుకొని వాళ్ళ ద్వారా మీరు డబ్బులు ఇప్పించి ఈరోజు ఎవరైతే మీ తాలూకా నాయకులు పోటీ చేయడానికి సిద్ధమైనటువంటి నాయకులు లోకల్ బాడీస్ లో ఉన్నారో వాళ్ళని పక్కన పెట్టుకొని అధికారికంగా అది కరెక్ట్ అయినటువంటి పద్ధతి కాకపోయినా సరే మీరు ప్రభుత్వాన్ని దుర్వినియోగం అధికార దుర్వినియోగం చేసుకొని అటువంటి వ్యక్తుల్ని పక్కన పెట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇస్తుందని చెప్పి అటువంటి నిస్సహాయ స్థితిలో చేస్తున్నటువంటి ఆ సహకారానికి కూడా మీ పార్టీ రంగుల్ని అంటించడానికి మీ రాజకీయం అంటించడానికి చేస్తున్నటువంటి ప్రయత్నం మీద ఒక్కరు కూడా ఈరోజు స్పందించి మాట్లాడినటువంటి పరిస్థితి ఉందని అంటే అది ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు అటువంటి కార్యక్రమాలు జరిగాయనేది స్పష్టంగా తెలుస్తుంది. ఎక్కడ ఏ గ్రామంలో చూసినా సరే ప్రతి ఒక్క దగ్గర ఇదే రకంగా ఈ ఒక్క రేషన్ పంపిణీ కార్యక్రమం జరిగినా, ఆ 1,000 రూపాయలు ప్రభుత్వం ఇచ్చినటువంటి పంపిణీ కార్యక్రమం జరిగినా, ఏదో తన పార్టీ సొమ్ముని మీరు ఖర్చు పెట్టి మీరు చేస్తున్నటువంటి విధంగా ఎన్నికల్లో ఓట్లు వేయండి అందుకోసమే ఇది ఇస్తున్నారు అనేటువంటి విధంగా మీరు మార్చుకొని ఈ యొక్క సిచ్యువేషన్ ను కూడా ఒక పొలిటికల్ సిచ్యువేషన్ గా మీరు మార్చుకున్నారని అంటే అటువంటి దుర్బుద్ధికి మాత్రం నేను నిజంగా తీవ్రంగా మేము ఖండిస్తున్నాం. ఈ రాజకీయాలకు ఎంతటికైనా మానుకోండి, ఇది పరిస్థితి కాదు, ఇది ఆ సందర్భం కాదు. దయచేసి ప్రజల మీద దృష్టి పెట్టండి. ఈ యొక్క కరోనా వైరస్ ని ఏ రకంగా అరికట్టాలో దాని మీద ఒక సీరియస్ గా సరైనటువంటి నిర్ణయాలు మీరు తీసుకోండి. ప్రభుత్వంలో పనిచేస్తున్నటువంటి అధికారులు ఒక సూచన మేరకు ఇస్తే, ఒక ప్రశ్న మీకు వేస్తే వాళ్ళకి పుట్టగతులు లేకుండా మీరు చేస్తారా? ఏం తప్పు చేశారని వాళ్ళు కూడా ప్రజల గురించే మాట్లాడుతున్నారు కదా. ఈరోజు డాక్టర్ లాంటి వ్యక్తులకి మీరు చెప్పండి, ఎంతమంది డాక్టర్లు మీరు ఈ కరోనా వైరస్ కోసం పోరాడడానికి మన రాష్ట్రంలో మీరు కేటాయించారు? వాళ్ళలో ఎంతమందికి మీరు పీపీ ప్రొటెక్షన్ యూనిట్స్ మీరు కల్పించగలిగారు? వాళ్ళు ఎంతమందికి మీరు మాస్క్స్ కల్పించగలిగారు? ఈ విషయాల మీద ఎక్కడైనా సరే ఎవరైనా ప్రశ్నిస్తే అటువంటి వారికి మీరు రాజకీయంగా కక్ష సాధించుకోవడానికి వాళ్ళకి సస్పెండ్ చేయడం, వాళ్ళకి ప్రభుత్వ యంత్రాంగాన్ని ఇచ్చేసి ఉపయోగించుకొని వాళ్ళని హెరాస్ చేయడం, ఇటువంటి విషయాల్లో మీరు ప్రభుత్వాన్ని మీరు వినియోగించుకుంటున్నప్పుడు మరి ఈ రాష్ట్రం ఈ కరోనా వైరస్ నుంచి బ్రతికి బట్ట కట్టేది ఎలా? పేదవాడికి మనం ఏ రకంగా మనం ధైర్యం చెప్పగలం? అందుకనే రాజకీయాలని మేము ఎందులో ఇన్వాల్వ్ చేయకూడదని ఎంత ప్రయత్నించినప్పటికీ కూడా మీరు చేస్తున్నటువంటి ఇటువంటి అరాచకాలని, మీరు తీసుకుంటున్నటువంటి ఇటువంటి రాజకీయ నిర్ణయాలని అయినా సరే ఒక బాధ్యత కలిగినటువంటి ప్రతిపక్షం కింద ఎత్తి చూపించాల్సినటువంటి బాధ్యత మా మీద ఉంది. కాబట్టి ఈరోజు ఈ విషయాలన్నీ కూడా మేము చెప్తున్నాం. ఎప్పటికైనా సరే సర్దుబాటు చేసుకొని సరైనటువంటి నిర్ణయాలు ఈ కరోనా వైరస్ మీద మీరు తీసుకోండి, ఈ సిచ్యువేషన్ ని సీరియస్ గా తీసుకోండి. కొన్ని దేశాలు మీరు చూడండి ఏ రకంగా సరైనటువంటి నిర్ణయాలు తీసుకోలేకపోతే ఈరోజు చల్లా చెదురు అయిపోయినాయి. ఈరోజు అటువంటి దేశాల్లో శవాలు కూడా మొయ్యడానికి ఈరోజు ప్రజలు లేకుండా అయిపోతున్నారు. అటువంటి పరిస్థితి మాత్రం ఎప్పుడు కూడా మన దేశానికి రాకూడదు, ముఖ్యంగా మన రాష్ట్రానికి, మన లాంటి జిల్లాలకి, మన ప్రజలకు కూడా రాకూడదు. దానికోసం మేము రాజకీయాలకు అతీతంగా మేము సహకరించడానికి ఇప్పటివరకు కూడా మేము ముందుకు వస్తూనే ఉన్నాం. దయచేసి ఈ యొక్క సిచ్యువేషన్ ని రాజకీయంగా మీరు వినియోగించుకోవాలన్నటువంటి ఆలోచనని మానుకొని ప్రజలకి మంచి చేయడానికి మీరు అందరూ కూడా ముందుకు రండి. జగన్మోహన్ రెడ్డి గారు సీరియస్ గా మీరు అందరూ మీరు ఒక ప్రెస్ మీట్ పెట్టి రాష్ట్ర ప్రజల్ని ఉద్దేశించి ఏం చేస్తే బాగుంటుంది, రాష్ట్ర ప్రజలకి మీరు ఏం చేయబోతున్నారు, ఏం చేశారు, ఏ రకంగా కాన్ఫిడెన్స్ ఇస్తున్నారు అనేది, ఈ విషయాలు ఒక ముఖ్యమంత్రి కింద మీరు చేయాల్సినటువంటి తక్షణ కర్తవ్యం ఇది. అందరు ముఖ్యమంత్రులు కూడా చేస్తున్నారు, కానీ మీరు ఒక్కరే ఎందుకో ఈరోజు దాక్కునేటటువంటి పరిస్థితిలో ఉన్నారు. దయచేసి రాష్ట్ర ప్రజలకి మీరందరూ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి మరి ముఖ్యంగా నాయకులు ఈ రాజకీయం చేసేటటువంటి పనులన్నీ కూడా మానుకోవాలని మరొకసారి మేము హెచ్చరిస్తున్నాం. మరి అలాగే ఈ యొక్క నిర్ణయం ఏదైతే ఎలక్షన్ కమిషన్ ని రమేష్ కుమార్ గారిని కూడా తొలగించడం కూడా రాజకీయ నిర్ణయంగా మేము
పరిగణలోకి తీసుకొని దాన్ని కూడా మేము ఖండిస్తున్నాం. ఇటువంటి సమయాల్లో అటువంటి నిర్ణయాలు తీసుకోవడం కరెక్ట్ అయినటువంటి విషయం కాదు. డాక్టర్ని సస్పెండ్ చేయడం కూడా బహుశా ఏ దేశంలో కూడా ఎక్కడ డాక్టర్ని సస్పెండ్ చేసినటువంటి వార్త మనం ఎక్కడ కూడా వినలేదు. మొట్టమొదటిది ఆ చెడ్డ పేరు కూడా తెచ్చుకున్నటువంటి రాష్ట్రం మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రమే తయారైంది. ఆయన చెప్పిన దీంట్లో వాస్తవం ఉంది. అనంతపూర్ జిల్లాలో కూడా అక్కడ ఉన్నటువంటి డాక్టర్స్ కూడా కొంతమందికి సోకింది. అటువంటిది ఎవరిగా పనిచేయాలనేది మరొక్కసారి మీకు ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. దయచేసి సీరియస్ గా తీసుకోండి. చాలా రిపోర్ట్స్ లో మనం చూస్తున్నాం జూన్ లో మన ఈ భారతదేశంలో ఈ కరోనా వైరస్ సిచ్యువేషన్ పీక్ వెళ్లేటటువంటి అవకాశాలు ఉన్నాయని. జూన్ లో మనం మాట్లాడితే ఇంకా మధ్యలో మే నెల కూడా మనకుంది. మరి అటువంటి సందర్భంలో ఇంకా ఎంత జాగ్రత్తలు పాటించి ఈ యొక్క 2-3 నెలలు మనం ఎన్ని జాగ్రత్తలు తీసుకొని ఎన్ని నిబంధనలు పాటించి మన ఈ సిచ్యువేషన్ నుంచి ముందుకు రావాలి? మరి అటువంటిది మీరు ప్రధానమంత్రి లాంటి వ్యక్తితోనే మాట్లాడినప్పుడు కొన్ని దగ్గర లాక్డౌన్ తొలగించేయండి, కొన్ని జోన్లకే పరిమితం చేయండి అని అటువంటి ఇమ్మెచ్యూర్ గా మీరు అక్కడ మాట్లాడుతుంటే మరి రాష్ట్రంలో ఏ రకంగా మా కాన్ఫిడెన్స్ వస్తుంది అనేది కూడా జగన్మోహన్ రెడ్డి గారికి మరొకసారి అడుగుతున్నాం. మరి ఇటువంటి దురదృష్టకరమైనటువంటి పరిస్థితుల నుంచి బయటికి రావాలనంటే ప్రభుత్వం మీద మొట్టమొదటిగా చాలా ఎక్కువ బాధ్యత ఉంటుంది. ఆ బాధ్యత ఇప్పటి వరకైతే సక్రమంగా నిర్వర్తించలేదు అనేది ప్రతిరోజు కూడా మనకు తెలుస్తూనే ఉంది. అయినప్పటికీ కూడా ఈ రాజ్యాంగబద్ధమైనటువంటి దేశంలో ప్రభుత్వం చేయాల్సినటువంటి పనులకి ప్రతిపక్షం తరపున మేము వేలెత్తి చూపిస్తాం. ఎక్కడైనా తప్పులు ఉంటే ఆ తప్పుల్ని సరిదిద్దాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వం తీసుకొని ప్రజలకి సరైనటువంటి నిర్ణయాలతో, సరైనటువంటి సదుపాయాలతో, సరైనటువంటి అవకాశాలతో ఈ భయంకరమైనటువంటి ఈ యొక్క సందర్భం నుంచి, ఈ సిచ్యువేషన్ నుంచి బయటకు తీసుకొని రావాల్సిందిగా ప్రభుత్వానికి మరొకసారి మేము డిమాండ్ చేస్తున్నాం. అలాగే ముఖ్యంగా 5,000 డిమాండ్ కూడా మనకు ఉంది. దాన్ని ప్రధానమంత్రి గారు కూడా మేము తెలియజేశాం. అలాగే రాష్ట్ర ప్రభుత్వానికి కూడా మరొకసారి తెలియజేస్తున్నాం. అటువంటి పేద నిస్సహాయ స్థితిలో ఉన్నటువంటి కుటుంబాలకి మనం ఆదుకోవడానికి మరి 5,000 రూపాయలు కూడా ప్రకటించాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వం మీద ఉంది. దాన్ని కూడా మరొకసారి మేము డిమాండ్ చేస్తున్నాం. అలాగే డాక్టర్స్ కి కిట్స్ పంపిణీ విషయంలో కూడా చాలా దగ్గరలో లోపాలు ఉన్నాయి. దాని మీద కూడా ఇమీడియట్ గా గవర్నమెంట్ స్పందించి మరి ముఖ్యంగా జూనియర్ డాక్టర్స్ కానీ, నర్సెస్ కానీ, ఈరోజు మిగతా వైద్య సిబ్బందిలో పనిచేసేటటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో అటువంటి వాళ్ళు కూడా ప్రతి ఒక్కరికి కూడా మనం సురక్షితంగా ఉంచడానికి కిట్స్ పంపిణీ చేయాల్సినటువంటి అవసరం ఉంది. దాంట్లో కూడా లోపాలు లేకుండా అది కూడా సరి చేసుకోవాల్సినటువంటిదిగా ప్రభుత్వానికి మరొకసారి మేము తెలియజేస్తున్నాం. మరి అలాగే ఈ రాబోతున్నటువంటి కాలంలో చాలా స్ట్రిక్ట్ గా ఈ యొక్క కరోనా వైరస్ ని కంటైన్ చేయడానికి ప్రభుత్వం తరపున సరైనటువంటి నిర్ణయాలు తీసుకుంటారని ఈ రోజు ప్రతిపక్షం తరపున ఏదైనా చెప్పినప్పుడు దాన్ని చక్కనైనటువంటి సూచనలుగా తీసుకొని అది ఎంతవరకు వాస్తవం ఉందో తెలుసుకొని దాని మీద వాళ్ళు స్పందిస్తారని ఊరుకూరికే రాజకీయం చేస్తూ ఏదో మేము మాట్లాడాం కాబట్టి దాని ప్రతిపక్షం కింద మాట్లాడాలన్నటువంటి విషయాలని ఈ సందర్భంలో పక్కన పెడతారని కూడా దయచేసి వైఎస్ఆర్ పార్టీ నాయకులు కూడా మేము కోరుకుంటున్నాం. ఇది రాజకీయం చేయాల్సినటువంటి సమయం కాదు. ప్రజలకి మనం కాన్ఫిడెన్స్ ఇవ్వాలి. ప్రజలకి మనం ఈ రోజు ఒక పార్టీలుగా, ఒక నాయకులుగా సమాజంలో ఉన్నప్పుడు అందరం కూడా కలిసి కట్టుగా ఈ సిచ్యువేషన్ నుంచి బయటికి తీసుకొని రావడానికి మనం ప్రయత్నిస్తున్నాం అనేటటువంటి ఒక మెసేజ్ మన తెలుగు వారిగా మనం పంపించాలి. అందులో మాత్రం ప్రభుత్వం ఈరోజు పూర్తి శాతం వైఫల్యం చెందింది అనేది మాత్రం నేను ఖచ్చితంగా చెప్పగలను. ఎందుకంటే ప్రతిరోజు వాళ్ళు తీసుకుంటున్నటువంటి నిర్ణయాలు ఒక కక్ష సాధింపు చర్యల కింద, ఎవరు మాట్లాడినా వాళ్ళని వాళ్ళు నోరు ముయించడం, లేకపోతే ఇలా కక్ష సాధింపు కింద ఇలా ఎలక్షన్ కమిషనర్ని మార్చివేయడం, లేకపోతే ఇలా సిచ్యువేషన్ ని డౌన్ ప్లే చేయడం, ఇవన్నీ కూడా కేవలం రాజకీయంగానే కనిపిస్తున్నాయి తప్ప ఒక బాధ్యతగా ఒక ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయం కింద ఎక్కడా కూడా కనిపించట్లేదు. దయచేసి ఎప్పటికైనా ధోరణి మార్చుకోవాలని చెప్పి మరొకసారి ముఖ్యమంత్రి గారిని కూడా డిమాండ్ చేస్తున్నాం. మరి పేద ప్రజల్ని, మరి అలాగే వలసల్లో చిక్కున్నటువంటి కార్మికుల్ని, వాళ్ళకి కూడా ఒక చక్కనైనటువంటి యాక్షన్ ప్లాన్ తో ప్రభుత్వం సిద్ధంగా ఉండాలి. అది తక్షణమే ప్రకటించాలి. అటువంటి కుటుంబాలని ఏ రకంగా మనం తిరిగి తీసుకొని రాగలం, అక్కడే ఉంటే వాళ్ళకి ఏ రకంగా మనం సహాయ సహకారాలు అందించగలం, లేకపోతే వాళ్ళకి వైద్య సదుపాయాల కోసం ఏం చేయగలం అనేది ఒక యాక్షన్ ప్లాన్, ఒక టీమ్ తయారు చేసుకొని మరి ప్రభుత్వం తరఫున అది కూడా తక్షణమే ప్రకటించాలని కూడా తెలుగుదేశం పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం. రిపోర్టర్ రవి గారు క్వశ్చన్ అడుగుతారండి. రిపోర్టర్ రవి గారు మాట్లాడండి. చెప్పండి. మీరు అన్నారు ఎలక్షన్స్ పోస్ట్ పోన్ చేసింది వీటి కోసం, కరోనా వైరస్ మూలానని. వాళ్ళేమో రూలింగ్ పార్టీ టీడీపీకి ఫేవర్ చేయడం కోసమే ఆయన అట్లా చేశాడు, టీడీపీ కార్యకర్తగా పనిచేశాడు అని ఇప్పుడు ఆయన రిమూవల్కి దారి తీసింది. దీని మీద మీరు మీ రెస్పాన్స్ ఏంటి? ఆ మొట్టమొదటి రోజు నుంచి చెప్తున్నాం,
రమేష్ కుమార్ గారు ఎప్పుడు కూడా తెలుగుదేశం పార్టీకి సహకరించారనో అటువంటి విషయాలు ఎక్కడ కూడా లేవు. ఆయన బాధ్యత కింద ఆయన ఎలక్షన్ కమిషనర్ గా ఉన్నప్పుడు ఆ నిర్ణయం తీసుకొని ఆ రోజు ఉన్నటువంటి పరిస్థితుల్లో ఎలక్షన్స్ పోస్ట్పోన్ చేయాలని ఆయన నిర్ణయం తీసుకున్నారు. మేమేం చెప్పాం, కరోనా వైరస్ సీరియస్ గా ఉంది, దయచేసి ప్రభుత్వం కూడా దీని మీద దృష్టి పెట్టాలని చెప్పాం. ఎలక్షన్స్ కరోనా వల్ల పోస్ట్పోన్ చేయాలనేది కంటే మేము ఎప్పుడే అన్నాం, బీసీల రిజర్వేషన్ తగ్గించారు, బీసీల రిజర్వేషన్ పెంచాలని చెప్పి మేము ఆ రోజు వెళ్ళాం. అయితే కరోనా సిచ్యువేషన్ చూసుకొని రమేష్ కుమార్ గారు చేశారు. కానీ అటువంటి సిచ్యువేషన్ లో ఆయనకి బాధ్యత ఉంటే ముఖ్యమంత్రి గారు ఇటువంటి సిచ్యువేషన్ వస్తుందని ఆ రోజే ఆయన గమనించి ఆ రోజు ఆయన కూడా దాని నిర్ణయానికి సహకరించి చేయాలి. కానీ ఆ రోజు ఎంత పోరాడారండి, ఆ రోజు కరోనా వైరస్ ని కూడా ఈ రోజు లైట్ గా తీసుకునేటటువంటి విధంగా సుప్రీంకోర్టుకి రమేష్ కుమార్ గారి మీద వెళ్ళారు. సుప్రీంకోర్టు కూడా రమేష్ కుమార్ గారు తన డెసిజన్ ని ఏకీభవించింది. అదే రకంగా ఎంతవరకు దాన్ని తీసుకుని వెళ్ళారని అంటే మీరు ఒక మాట చెప్తున్నారు తెలుగుదేశం పార్టీ తాలూకు వ్యక్తి అని, మరి ఇంకో మాట మీరు చెప్పట్లేదు. ఒక ముఖ్యమంత్రిగా ఉంటూ ఒక ఐఏఎస్ అధికారి తన సక్రమైనటువంటి బాధ్యత నిర్వర్తిస్తున్నప్పుడు కులం ముద్ర కూడా వేశారు. ఎక్కడ కూడా దేశంలో అటువంటి చర్య ఎక్కడ కూడా జరగలేదు. అది కేవలం జగన్మోహన్ రెడ్డి గారికి అటువంటి ఆ క్రెడిట్ కూడా దక్కుతుంది. ఒక కుల ముద్ర వేసినటువంటి పరిస్థితి ఈరోజు ఒక చక్కని బాధ్యత కలిగినటువంటి వ్యక్తి మీద వేశారు. దీని మీద తీవ్రంగా ఆ రోజు ఖండించాం, ఈ రోజు కూడా ఖండిస్తున్నాం. ఆ నిర్ణయానికి తెలుగుదేశం పార్టీకి సంబంధం లేదు, అది ఎలక్షన్ కమిషన్ గా ఆయన తీసుకున్నటువంటి నిర్ణయం. కానీ ఆ నిర్ణయం మీద ఉన్నటువంటి బాధ్యతకు మాత్రం మేము ఏకీభవిస్తున్నాం. కరోనా వైరస్ అనేది సీరియస్ సిచ్యువేషన్. ఆ సీరియస్ సిచ్యువేషన్ మీద ఏదైతే రమేష్ కుమార్ గారు నిర్ణయం తీసుకున్నారో దట్ ఈస్ వెరీ గుడ్. ఎప్పుడైతే మళ్ళీ ఎలక్షన్ ఆపేయమనలేదు కదా, ఎలక్షన్లు ఈ సిచ్యువేషన్ లో జరపడం మంచిది కాదని చెప్పారు. అటువంటిది ప్రభుత్వం కూడా దానికి అనుగుణంగా ముందుకు నడుచుకోవాలి. సరే, ఈ సిచ్యువేషన్ అంతా అయింది, ఇప్పుడు మనం చాలా క్రూషియల్ స్టేజ్ లో ఉన్నాం. కరోనా వైరస్ తాలూకా కేసులు రోజు రోజుకి దేశంలో పెరుగుతున్నాయి, రాష్ట్రంలో కూడా ఎక్కడికక్కడ బయటకు వస్తున్నాయి. ఇటువంటి సమయాల్లో రహస్య జీవో తీసుకొని వచ్చి అంత అర్ధాంతరంగా ఈ రోజు రమేష్ కుమార్ గారిని మార్చాల్సినటువంటి పరిస్థితి ఎందుకు వచ్చింది అంటే కేవలం వాళ్ళ కక్ష పెట్టుకున్నారు రమేష్ కుమార్ గారి మీద, వాళ్ళ మాట వినలేదని, లేకపోతే వాళ్ళు చెప్పినట్టు నడుచుకోలేదని. అంటే ప్రభుత్వం చెప్పుకున్నట్టు ఎలక్షన్ కమిషనర్ గారు నడుచుకోవాలా, ప్రభుత్వాలకి అనుగుణంగా ముఖ్యమంత్రి గారికి అనుగుణంగా ఎస్సీసీ నడుచుకోవాలా, వాళ్ళకి యునానిమస్ గా ఒక అధికారం లేదా, అసలు రాజ్యాంగం అంటే జగన్మోహన్ రెడ్డి గారు చదువుతున్నారా, తెలుసుకుంటున్నారా? ఇవన్నీ కూడా తెలియనందుకు ఒక ఇమ్మెచ్యూర్ గా తీసుకున్నటువంటి డెసిషన్ మీద ఆయన ఈగో హత్య అయి ఆయన ఈ రకంగా ఈ యొక్క సిచ్యువేషన్ కూడా ఇంకా కంటిన్యూ చేసుకొని ఒక పక్కన కోవిడ్ ని మనం అరికట్టాల్సినటువంటి పరిస్థితి ఉన్నా సరే ఇంకా రాజకీయంగా రమేష్ కుమార్ గారు రమేష్ కుమార్ గారు రమేష్ కుమార్ గారు, ఆయన నాకు నచ్చినటువంటి డెసిషన్ ఆయన తీసుకోలేదు ఆ రోజు, ఆయన నేను ఒక మాట అంటే ఆయన ఒక మాట అన్నాడు, నేను ముఖ్యమంత్రిగా ఉంటే ఆయన ఏదో ఎస్సీసీగా ఎందుకు ఆ రకంగా ప్రవర్తించాలి? అదే అండి ఈ రోజు కోవిడ్ సిచ్యువేషన్ లో ఉన్నప్పుడు నిర్ణయించాల్సింది కదా. సో ఇదంతా కూడా కేవలం వాళ్ళు రాజకీయంగా చేస్తున్నటువంటిది, మేము అదే అంటున్నాం. దయచేసి ఇవి రాజకీయంగా చూడొద్దు, కోవిడ్ సిచ్యువేషన్ ని సీరియస్ ఎమర్జెన్సీ కింద పరిగణలోకి తీసుకొని దానికి అనుగుణంగా అడుగులు వేయండి అని మరొకసారి జగన్మోహన్ రెడ్డి గారికి తెలియజేస్తున్నాం.